తెలంగాణలో వాతావరణం శరవేగంగా మారుతోంది. నిన్నటి వరకు భారీ వర్షాలు, అక్కడక్కడ చిరుజల్లు పడిన వాతావరణం పొడిగా మారింది. ఎలా ఉండబోతోంది ఈ వారం రోజులు వాతావరణం అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? కొంచెం తెరిపించినట్టు కనిపిస్తోంది. తెలంగాణలో మళ్ళీ పడే అవకాశం ఉందా? ప్రస్తుతానికైతే జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఉంది. దీని యొక్క ప్రభావం వల్ల ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కానీ వచ్చే వారం రోజులు మాత్రం కొద్దిగా గత వారంతో పోల్చుకున్నా, గత నెలతో పోల్చుకున్నా కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 5 రోజులు కూడా మనకి స్కాటర్డ్ రెయిన్ఫాల్, అంటే ఒక మోస్తరు వర్షపాతం అనేది కొన్ని చోట్ల, అంటే అడపాదడప వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. ఉపరితల ఆవర్తనాలు ఏమైనా ఏర్పడే అవకాశం ఉందంటారు? ప్రస్తుతానికి ఈ వారానికి అయితే అంతగా ఉపరితల ఆవర్తనాలు ఏమి కనిపించడం లేదు. మనకి 3వ వారం నుంచి కొద్దిగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. వర్షపాతం కూడా కొంచెం పెరిగే అవకాశం కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఇతర రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు వరదల రూపంలో ముంచెత్తున్న పరిస్థితి, అలాంటి ప్రభావం, అలాంటి ఎఫెక్ట్ ఏమైనా ఉందంట తెలంగాణకి? ఈ నెల అయితే ఎంతగా ఏం లేదండి. ప్రస్తుతానికి 3వ వారం తర్వాత నుంచే కొద్ది కొద్దిగా మనకి వర్షపాతం అనేది పెరిగే అవకాశం ఉంది. కొద్దిగా బ్రేక్ ఫేజ్ అని చెప్పచ్చు. ఈ బ్రేక్ ఫేజ్ టైంలో మనకి మాన్సూన్ ట్రఫ్ అనేది నార్త్లో ఎక్కువగా ఉంటుంది, సిచ్యువేట్ అవుతుంటుంది. కాబట్టి ఉత్తర భారతదేశం మరియు కేరళ, దక్షిణ తమిళనాడు, ఈ పరిసర ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదవుతుంది. సెంట్రల్ ఇండియా కొద్దిగా రెయిన్ అనేది తగ్గుతుంది అన్నమాట. ఏం చెప్పారు రాష్ట్ర రైతాంగానికి వాతావరణ శాఖ ఇచ్చే సలహా ఏంటి? రాష్ట్ర రైతాంగానికి చూసుకున్నట్లయితే, అలాగే రాష్ట్ర దీన్ని చూసుకున్నట్లయితే మొత్తానికి ఈ వారం రోజులు కూడా కొద్దిగా వర్షం తెరిపించిందనే చెప్పచ్చు. ఒకవేళ వర్షం కూడా అడపాదడప ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం అది సాయంత్రం పూట నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కావున మన రెగ్యులర్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఫ్లవరింగ్ నుంచి బడ్స్ ప్రోసెస్లో ఉంటాయి కాబట్టి ఈ క్రాప్స్ రైస్ కానీ ప్యాడీ కానీ, అలాగే మనకి మేజ్, అలాగే కాటన్, ఇవన్నీ రెగ్యులర్ క్రాప్స్కి ఇరిగేషన్ షెడ్యూల్ అనేది మార్నింగ్ టు ఈవినింగ్ అనేది కంటిన్యూ షెడ్యూల్ ఇవ్వాలి. దీంతో పాటుగా మనకి స్ప్రేయింగ్, దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు ద పెస్టిసైడ్ స్ప్రే కానీ ఫర్టిలైజర్ స్ప్రేకి కొంచెం బెస్ట్ టైం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు రెయిన్ అనేది పూర్తిగా తగ్గకపోయినా కొద్దిగా చిరుజల్లు మాత్రమే కురిసే అవకాశం ఉన్నది. అలాగే విండ్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది అన్నమాట ఈ వారం రోజులు కూడా. థ్యాంక్ యూ. అది పరిస్థితి 3వ వారం నుంచి మళ్ళీ వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే కాస్త తెరిపించిన వర్షాలు మళ్ళీ మంత్ ఎండింగ్కి ఊపందుకునే అవకాశం ఉంది. వచ్చే నెలలో కూడా భారీ వర్షాలు ఉన్నాయి అనే అంశాన్ని వాతావరణ శాఖ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక రైతాంగం కూడా స్వేచ్ఛగా తమ పంటలను పండించుకోవచ్చు, ఉరుములతో అక్కడక్కడ ఉరుములు కూర్చే అవకాశం ఉంది, కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అనే అంశాన్ని వాతావరణ శాఖ అధికారిని శ్రావణి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ డే తెలుగు, హైదరాబాద్.